हेलो अंडी, वेलकम टू होम शेफ। पाव भाजी कर्री ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం। పావు భాజీ కర్రీ చేసుకోవడం కోసం ముందుగా వెజిటబుల్స్ అన్నిటిని కుక్ చేసుకోవాలి। అందుకోసం ప్రెజర్ కుక్కర్ లో రెండు పీల్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న పొటాటోస్, రెండు పీల్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న క్యారెట్స్, 1 కప్ కాలీఫ్లవర్, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటోలు, వన్ కప్ గ్రీన్ పీస్, 1 స్పూన్ salt, 2 కప్స్ వాటర్ వేసుకోవాలి। ఈ వెజిటబుల్స్ లో బీన్స్ కాని, బీట్రూట్ కాని, వంకాయ కాని ఏదైనా యూస్ చేసుకోవచ్చు। మీకు అందుబాటులో ఉన్న వెజిటబుల్స్ అన్ని వేసుకోవచ్చు। ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। వెజిటబుల్స్ అన్ని బాగా సాఫ్ట్ గా అయిపోయే వరకు ఉడికించుకోవాలి। ప్రెజర్ అంతా పోయింది, ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దాం। వెజిటబుల్స్ అన్ని బాగా సాఫ్ట్ గా అయిపోయాయి। ఇప్పుడు ఒక మ్యాషర్ తో గాని ఇలా ముద్దకం తో గాని వీటిని సాఫ్ట్ గా చేసుకోవాలి। ఇప్పుడు ఈ వెజిటబుల్స్ ని పక్కన ఉంచుకొని స్టవ్ పైన ఒక pan పెట్టుకొని ఇందులో 3 స్పూన్స్ బటర్ వేసుకోవాలి। బటర్ కొంచెం కరిగాక 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా వేపుకోవాలి। ఆనియన్స్ కొంచెం కలర్ టర్న్ అయ్యే వరకు వేయించుకోవాలి। ఆనియన్స్ అన్ని బాగా వేగిపోయాక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు 2-3 మినిట్స్ వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసి వేపుకోవాలి। ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి। ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇదంతా బాగా మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి। వెజిటబుల్స్ ఇంకా ఏదైనా మ్యాష్ అవ్వకపోతే మ్యాషర్ తో ఒకసారి మళ్ళీ మెత్తగా చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 2 కప్స్ వాటర్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి। టెక్స్చర్ కరెక్ట్ గా వస్తుంది। ఇప్పుడు ఇందులో టేస్ట్ కోసం 1 స్పూన్ salt వేసుకోవాలి। 1 స్పూన్ పావ్ బాజీ మసాలా కాని లేదు చాట్ పౌడర్ కాని వేసి మిక్స్ చేసుకోవాలి। కర్రీ మరీ థిక్ గా అనిపిస్తే మరో కప్ వాటర్ కూడా వేసుకోవచ్చు। కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలి। ఇప్పుడు చివరగా 2 స్పూన్స్ బటర్ ఇంకా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు పావ్ ని రెడీ చేసుకుందాము। అదే అండి బన్స్ ని స్టవ్ పైన ఒక pan పెట్టుకొని 1 స్పూన్ బటర్ వేసుకోవాలి। ఇందులో పావ్ ని ఇలా కట్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలి। ఇవి కూడా రెడీ అయిపోయాయి। ఇప్పుడు పావ్ బజీని కొన్ని ఆనియన్స్ ఇంకా నిమ్మకాయలతో సర్వ్ చేసుకోవచ్చు।
చూసారు కదా చాలా ఈజీగా సింపుల్గా పావు బజ్జీ కర్రీ ఎలా చేసుకోవచ్చో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.